అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది 150 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు చూస్తున్నారు, ఎలివేషన్ చూస్తున్నారండి. ఇదే రకంగా 3 ఇళ్ళున్నాయి, పక్క పక్కనే 3 ఇళ్ళున్నాయండి. ఇంటి ముందర మనకి 25 ఫీట్ల రోడ్డు ఉంది, ఎలివేషన్ చూస్తున్నారు. గార్డెన్ ఏరియా కూడా ఇచ్చారండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ర్యాంప్ అండి, ర్యాంప్ మొత్తం కూడా సిమెంట్లో ఫ్లోరింగ్ చేశారు. గేట్ డిజైన్ చూస్తున్నారు, గేట్ పిల్లర్స్ చూస్తున్నారు, గేట్ పిల్లర్స్ మొత్తం కూడా టైల్స్ వేశారు. కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నారు, పార్కింగ్ ఏరియా మొత్తం కూడా టైల్స్ వేశారండి, విట్రిఫైడ్ టైల్స్ వేశారు కార్ పార్కింగ్ ఏరియా. అలాగే పార్కింగ్ ఏరియాలో వాల్స్ మొత్తం కూడా టైల్స్ వేశారు, 4x2 టైల్స్ వేశారు. ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు. స్టేర్ కేస్ అండి, పార్కింగ్ ఏరియాలో టైల్స్. నార్త్ సెట్ బ్యాక్ చూస్తున్నారు. స్టేర్ కేస్ కింద మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చారండి, ఇది వాష్ ఏరియా చూస్తున్నారు. పార్కింగ్ ఏరియాలో వాల్స్ మొత్తం కూడా 4x2 డిజిటల్ వాల్ టైల్స్ వేశారు. అలాగే మెయిన్ డోర్ చూస్తున్నారు, మెయిన్ డోర్ చుట్టూత గ్రనైట్ ఫ్రేమింగ్ చేశారు. ఇది హాల్ అండి, హాల్ చూస్తున్నారు. ఇన్సైడ్ మనకు డోర్లన్నీ కూడా టేక్ డోర్స్ ఇచ్చారండి. హాల్ నుంచి పాసేజ్కి వెళ్తున్నాం, ఇది మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. 150 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్. ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 27x50. స్లాబ్ ఏరియా 1275 స్క్వేర్ ఫీట్స్ అండి. నాగారం మున్సిపాలిటీ, ఇది ఆర్ఎల్ నగర్లో ఉందండి. ఇది మాస్టర్ బాత్రూమ్ చూస్తున్నారు, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ ఉంటుంది. అలాగే మాస్టర్ బెడ్రూమ్ నుంచి పాసేజ్కి వెళ్తున్నాం, పాసేజ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నాము. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు. ఇది రీకల్ ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్కి దగ్గరగా ఉంటుందండి. అలాగే మెయిన్ రోడ్ నుంచి 800 మీటర్స్ మాత్రమే ఉంటుంది. నాగారం మున్సిపాలిటీలో ఉందండి ఈ ఇల్లు. ఈ ఇల్లు మొత్తం కూడా మొత్తం శాండ్తో కన్స్ట్రక్షన్ చేశారండి, టోటల్ ఈ శాండ్ కన్స్ట్రక్షన్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇది కామన్ బాత్రూమ్ చూస్తున్నారు. ఇంట్లో డోర్స్ అన్నీ కూడా టేక్ డోర్స్ ఇచ్చారు. ఫ్రేమ్స్ మొత్తం కూడా టేక్లో ఇచ్చారు. 670 ఫీట్ల బోర్ వేశారండి. హాల్ చూస్తున్నారు, హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్. డైనింగ్కి వెళ్తున్నాం, డైనింగ్ చూస్తున్నారు. డైనింగ్ హాల్ వాస్తు ప్రకారం నార్త్కి ఒక డోర్ ఇచ్చారండి, అలాగే ఈస్ట్కి కూడా ఒక డోర్ ఇచ్చారు. నార్త్ ఈస్ట్ కార్నర్లో ఈస్ట్కి ఇచ్చారు. డైనింగ్ హాల్లో కౌంటర్ వాష్ బేసిన్ స్పేస్ అండి. ఫాల్ సీలింగ్ డిజైన్. ఇది పూజా రూమ్, డైనింగ్ నుంచి పూజాకి వెళ్తున్నాం. ఇది పూజా రూమ్ చూస్తున్నారు, పూజా రూమ్ పక్కనే కిచెన్ అండి. మనకి కిచెన్ చూస్తున్నారు. వన్ 150 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్, ఆర్ఎల్ నగర్, నియర్ రికల్ ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్. మెయిన్ రోడ్డుకి 800 మీటర్స్ మాత్రమే ఉంటుందండి. దీనికి ఫస్ట్ ఫ్లోర్కి కూడా పర్మిషన్ ఉంది ఈ ఇంటికి. ఈ ఇల్లు స్పెషల్లీ మొత్తం శాండ్తో మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారండి, మొత్తం ఇసుకనే వాడారు. డైనింగ్ నుంచి వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఇక్కడ ఒక డోర్ ఇచ్చారండి, నార్త్ ఈస్ట్ కార్నర్లో. ఈస్ట్కి అండి, ఈస్ట్ సెట్ బ్యాక్ చూస్తున్నారు. ఈస్ట్ సెట్ బ్యాక్ మొత్తం కూడా టైల్స్ వేశారు. ఈ కార్నర్లో వాష్ ఏరియా ఉంది, ఇది వాష్ ఏరియా చూస్తున్నారు. ఇది సౌత్ సెట్ బ్యాక్ చూస్తున్నారు. మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో బోర్ ఉంది, అది కూడా 670 ఫీట్ల లోతు వేసున్నారు. అలాగే ఇది నార్త్ సెట్ బ్యాక్, మొత్తం కూడా టైల్స్ వేశారు. సంపు కూడా ఈ గల్లీలోనే ఉంది మనకి. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 83 ల్యాక్స్ అండి, 83 లక్షలు. పార్కింగ్ ఏరియా మరొకసారి చూస్తున్నారు.
ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు 9885224888 నెంబర్కి ఫోన్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.